डॉक्टर तुलसीराम चित्तूर डिस्ट्रिक्ट तिरुपति 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మన యొక్క ముస్లిం స్టేట్ మైనారిటీ నాయకుడు జాఫర్ గారి ఆధ్వర్యంలో తిరుపతిలో ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా జాఫర్ గారు మాట్లాడుతూ హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలని భారతదేశంలో ఎప్పటి నుంచో కొన్ని యుగాలుగా మనం హిందూ ముస్లింలు భాయ్ భాయ్ అంటూ జీవిస్తున్నాం. ఈ సందర్భంగా 74 వసంతాల స్వాతంత్ర సంబరాల దినోత్సవంగా తమ హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఈ కరోనా సమయంలో కూడా వారు తమ యొక్క సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ యొక్క సందర్భంగా జాఫర్ గారి నేతృత్వంలో మా ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఆ యొక్క దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాము. రిపోర్టర్ తులసిరామ్, చిత్తూరు డిస్టిక్ తిరుపతి, ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ. స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ముస్లిం మైనారిటీ జేఏసీ సెక్రటరీ మాట్లాడుతున్నారు. ఈరోజు 75వ స్వాతంత్ర సంబరాల సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మాట్లాడుతున్నారు. మాట్లాడండి సార్, 74వ స్వాతంత్ర దినోత్సవాలకు సంబంధించి. ఓకే సార్, ఎందరో మహానుభావులు అందరికీ ఆత్మీయ సలాం. స్వతంత్ర భారతావనికి ఈరోజు బానిస సంఖ్యల నుండి విముక్తి కలిగి నేటికి 74 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఈరోజు 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మత సామరస్యం వెళ్లి విరిసే విధంగా హిందూ ముస్లిం సిక్కు సాయి సోదరుల ఆత్మీయ కలయికతో ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సంబరాలను అంబరాలు అంటే విధంగా ఈరోజు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా స్వతంత్ర భారతావనిలో ఇటువంటి పవిత్రమైనటువంటి నేలలో జన్మనిచ్చినందుకు అల్లాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ శుభ సందర్భంగా 136 కోట్ల భారతీయ సోదర సోదరీమణులకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా నేను హృదయపూర్వక ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వతంత్ర భారతావనిలో భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు, నేను ఈ దేశమును ప్రేమిస్తున్నాను అని ఈరోజు యదలోతుల్లో నుండి వచ్చేటువంటి వాటి ప్రేమతో కూడుకున్నటువంటి మాటలు చిరస్థాయిగా మనలో ఊపిరి ఉన్నంత వరకు కూడా ఈరోజు కొనసాగాలి. ముఖ్యంగా ఈరోజు భారతదేశం అంతా కూడా వీధి వీధి వాడ వాడలో కూడా త్రివర్ణ పతాకాన్ని ఆకాశ పంతుల వరకు కూడా రెపరెపలాడించడం జరిగింది. ముఖ్యంగా మనము ఈ శుభ సందర్భాన్ని సందర్భించుకొని నేను నా సోదరులకు ఒకే మాట చెప్పదలుచుకున్నా, మంట కలిసిపోతున్నటువంటి మానవీయ విలువలను మరొకసారి మనం మేల్కొల్పోవలసిన అవసరం ఆసన్నమైంది. ఎందుకంటే ఎందరో త్యాగమూర్తుల త్యాగాల పునాదుల మీద స్వాతంత్ర సమర యోధుల రక్తపు ధారలతో ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధిస్తే 136 కోట్ల భారతీయుల రెక్కల కష్టంతో ఈరోజు భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఒక ఎవరెస్ట్ శిఖరంలా ప్రపంచ దేశాలకు కనపడుతున్నాయి. మన ఊపినున్నంత వరకు కూడా మనమందరూ కూడా మన యొక్క చివరి రక్తపు బొట్టును కూడా చెమట బొట్టుగా మార్చి మనము ఈ దేశం యొక్క అభ్యున్నతి కోసం మనం అందరూ కూడా ఉపయోగపడాలి. ముఖ్యంగా ప్రపంచంలో అగ్రదేశంగా భారతదేశాన్ని నిర్మించడం కోసం అహర్నిశలు మనం అందరూ కూడా కృషి చేయాలని నేను అందరినీ కూడా పిలుపునిస్తూ, ముఖ్యంగా మానవత్వంతో మెలుగుదాం, మంచి మనిషిగా మిగులుదాం, ఈరోజు మనం అందరూ కూడా తీసుకోవాల్సిన నినాదం ఇదే. ఎందుకంటే ప్రజాస్వామ్య భారతదేశంలో రాజ్యాంగానికి అనుగుణంగా ప్రజాస్వామ్య విలువలతో మనం అందరూ కూడా కలిసి స్వేచ్ఛాయుతమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ మట్టిలో పుట్టాం, ఈ మట్టిలో పెరిగాం, ఇదే మట్టిలో కలిసిపోతాం.
భగవంతుడు మనమే వివిధ రూపాల్లో కొడతాం. అదేవిధంగా ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వ మానవుల తల్లిదండ్రులు కూడా మనమందరం కూడా ఒకే సంతానం, మనమందరం కూడా సోదరులం. కాబట్టి మనమందరం కూడా మన యొక్క ప్రేమాపేతలను కొనసాగిస్తూ భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను ఒక ఎవరెస్ట్ శిఖరంగా లాగా మనమందరం కూడా నిలపాలని ఆశిస్తూ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాలలో దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై హింద్. థ్యాంక్ యూ జాఫర్ గారు. బీటీఎస్ ఛానల్ తరఫు నుండి కూడా మీకు 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుస్తున్నాం. రిపోర్టర్ తులసిరామ్, తిరుపతి, ఏపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పురస్కరించుకొని స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో అంబరాలు అంటే విధంగా ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క శుభ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ సోదర సోదరీమణులకు, ముఖ్యంగా 136 కోట్ల భారతీయ సోదర సోదరీమణులకు శిరస్సు వంచి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమిస్తున్నాను అన్నటువంటి యథలోతుల్లో నుండి వచ్చినటువంటి ఈరోజు ప్రేమాంకితమైనటువంటి మాటలు ఈరోజు చాలా గర్వంగా ఈరోజు మాకు అనిపిస్తోంది. ముఖ్యంగా ఇటువంటి పవిత్రమైనటువంటి నేలలో జన్మనిచ్చినందుకు మొట్టమొదటగా అల్లాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాల అనుగుణంగా ఈ యొక్క మట్టిలోని పరిమళాన్ని మేము ఆస్వాదిస్తూ స్వేచ్ఛాయుతమైనటువంటి గాలులను పీలుస్తూ ఇక్కడ